नमस्ते फ्रेंड्स, ఈ రోజు మనము ఆర్బిటల్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం. మనం కెమిస్ట్రీలో ఎస్ ఆర్బిటల్ అనేటువంటిది గోళాకారంగా ఉంటుందని, పి ఆర్బిటల్ అనేటువంటిది డంబెల్ ఆకారంలో ఉంటుంది అని మనం తీసుకోవడం జరిగింది. అసలు ఈ ఆకారాలు ఎలా వేయబడ్డాయి అనేటువంటిది మనం ఆర్బిటల్ యొక్క డెఫినేషన్ నుంచి మనం తెలుసుకుందాం. అసలు ఆర్బిటల్ అంటే ఏంటి అనేటువంటిది డెఫినేషన్ ఇంగ్లీష్లో డెఫినేషన్ ఇక్కడ రాయబడింది. ద రీజన్ వితిన్ ద ఆటమ్ దట్ ఎన్క్లోజెస్ వేర్ ద ఎలక్ట్రాన్ ఈజ్ లైక్లీ టు 90% ఆఫ్ టైం. అంటే ఆటంలో ఏదో ఒక రీజన్లో, ఆటంలో ఉన్నటువంటి ఒక రీజన్లో ఎలక్ట్రాను 90% టైం ఎక్కడ ఉంటుంది అని చెప్పబడేదే ఆర్బిటల్ అనేటువంటిది. లేదు, ఇంకొక డెఫినేషన్ ఇక్కడ కింద జరిగింది. రీజన్ ఆఫ్ ది స్పేస్ ఇన్ ద ఆటమ్ వేర్ ఎన్ ఎలక్ట్రాన్ మోస్ట్ లైక్లీ టు బి ఫౌండ్. అంటే ఎలక్ట్రాన్ అనేటువంటిది ఆటంలో ఎక్కడ కనుగొనేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పబడేటువంటి రీజన్ ని, స్పేస్ ని మనం ఆర్బిటల్ అంటున్నాం. అంటే ఇక్కడ ఇక్కడ ఎస్ టైప్ ఆఫ్ ఆర్బిటల్లో గోళాకార షేప్ లో ఉంది అంటే అర్థమైందయ్యా, అంటే ఎస్ ఆర్బిటల్లో ఎలక్ట్రాన్ బాలాకారం షేప్ ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది, కాబట్టి దానికి ఎస్ షేప్ అని ఇవ్వడం జరిగింది. అంటే నువ్వు ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఉంది, ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఉంది, ఇంకొకసారి ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఉంది, ఇక్కడ రకరకాల ప్లేస్ లో ఉంది, కాబట్టి దాట్స్ వై ఇట్ విల్ హ్యావింగ్ ఎ స్పియర్ షేప్ అని. పి ఆర్బిటల్లో మనం ఎలక్ట్రాన్ ఎక్కడుందో కనుగొనడానికి మనం ప్రయత్నం చేస్తే, లేదా ఎలక్ట్రాన్ 90% టైం ఎక్కడుందని ఫైండ్ అవుట్ చేస్తే, ఇట్ విల్ లైక్ ఎ డంబెల్ షేప్. డంబెల్ షేప్ లో ఉంది, ఇక్కడ మిగతా ఎక్కడ అంటే ఇక్కడ ఉంది, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ లెస్ టైం, చాలా తక్కువ టైం ఉంది, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ మోస్ట్ టైం, మోస్ట్ ప్రాబిలిటీ టైం ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ దిస్ షేప్ ఓన్లీ. అంటే ఎలక్ట్రాన్ నువ్వు కనుక్కోవాలని ట్రై చేస్తే నువ్వు ఇక్కడ ఎతికితే ఎక్కువ దొరికేదానికి ఛాన్స్ ఉంది, దేర్ ఈజ్ నో హ్యావింగ్, ఇక్కడ మాత్రం మనకి ఎలక్ట్రాన్ దొరికేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంది. అందువల్లే మనం ఏమంటున్నాం, ఎక్కడైతే ఎలక్ట్రాన్ మనం ఎక్కువ కనుగొనటానికి ఛాన్స్ ఉందో ఆ ప్రదేశాన్ని మనం ఆర్బిటల్ అని పెట్టుకోవడం జరిగింది. అందువల్లనే పి ఆర్బిటల్ షేప్ ఇలా వేసామంటే ఇక్కడ ఆర్బిటల్ తిరుగుతుంది, ఈ షేప్ లోనే ఆర్బిటల్ తిరుగుతుందని, ఎస్ ఆర్బిటల్ మనకు స్పియర్ షేప్ వేసామంటే ఈ స్పియర్ షేప్ లో ఎలక్ట్రాన్ తిరుగుతుంది అని అర్థం. రిమైనింగ్ పి ఆర్బిటల్ రకరకాల షేప్ లో మనం వేస్తూ ఉంటాం, పిఎక్స్ పివై పిజెడ్ అట్లా వేస్తూ ఉంటాం. ఆ షేపులన్నీ ఆ ఆర్బిటల్ యొక్క, అంటే ఎక్స్ ఆర్బిటల్ పిఎక్స్ ఆర్బిటల్ ఎలా ఉందంటే, పిఎక్స్ ఆర్బిటల్ ఏ టైప్ ఎక్కడ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేస్తుంది అనేటువంటి కనుగొని వేయబడినటువంటి డయాగ్రామ్. సో ఇంకొకసారి చెప్తున్నాను, ఆర్బిటల్ ఏందయ్యా అంటే ఆటమ్ లో ఉన్నటువంటి ఒక రీజను, అందులో ఎలక్ట్రాన్ 90% టైం ఎలక్ట్రాన్ ఎక్కడ ఉండేదానికి ఛాన్స్ ఉందో చెప్పబడేటువంటి రీజన్ ని ఆర్బిటల్ అంటాం. లేదా ఆటమ్ లో ఉన్నటువంటి ఒక రీజన్ లో ఎలక్ట్రాన్ కనుగొనేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉన్నటువంటి రీజన్ ని మనం ఆర్బిటల్ అంటాము. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాం. రిమైనింగ్ క్లాసుల గురించి మనం రాబోయేటువంటి వీడియోల్లో మనం చెప్పుకుందాం.